హాయ్ ఫ్రెండ్స్ వీడియో క్లిక్ చేసినందుకు థ్యాంక్ యూ లాస్ట్ టూ వీడియోస్ మ్యాగ్నెట్కి సంబంధించి బ్రౌన్ అండ్ సిల్వర్ కలర్ వీడియోస్ చాలా బాగా రన్ అవుతున్నాయండి మీరు వీడియో మొత్తంగా చూస్తున్నారు వీడియో కమెంట్ చేస్తున్నారు లైక్ చేశారు అండ్ సబ్స్క్రైబ్ కూడా చేశారు ఈ కొత్త ఛానల్ని ఈ విధంగా ఎంకరేజ్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి మన తెలుగు ప్రజలకి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను సో ఫ్రెండ్స్ ఈ వీడియోలో నేను మీకు లాస్ట్ టూ వీడియోస్కి సంబంధించిన కామెంట్స్ మోస్ట్లీ వచ్చిన కామెంట్స్ వచ్చేసి బెస్ట్ వేరియంట్ టు బై ఏదైతే బెస్ట్ వేరియంట్ ఉందో దాని గురించి చెప్పండి ఇందులో అని అడిగారు సో ఈ వీడియోలో ఇన్ డీటెయిల్గా నేను బెస్ట్ వేరియంట్ బై నిసాన్ మ్యాగ్నైట్లో వాల్యూ ఫర్ మనీ ఏదైతే వేరియంట్ ఉంటుందో ఆ వేరియంట్ డీటెయిల్స్ మీకు పూర్తిగా చెప్పబోతున్నాను అండ్ అలాగే ప్రతి ఒక్క వేరియంట్లో మీకు ఏమేమి ఫీచర్స్ అనేసి వస్తున్నాయి అది కూడా ఈ వీడియోలో నేను మీకు క్లియర్ చేయబోతున్నాను సో దట్ మీరు ఈ వీడియో చూసాక ఏ వేరియంట్ మీకు సూట్ అవుతుందో ఏ వేరియంట్ మీరు కొనుక్కోవాలనుకుంటున్నారో చాలా క్లియర్ అయిపోతుంది ఫ్రెండ్స్ మీరు నా ఛానల్ ఒకవేళ కొత్త అయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇదే విధంగా ఎంకరేజ్ చేయండి ఇంకెందుకు కలిసి మరి మనం వీడియో స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ మనకు తెలిసినట్టు నిసాన్లు వచ్చేసి మనకి ఎక్సీ ఎక్స్ఎల్ ఎక్స్వీ అండ్ ఎక్స్వి ప్రీమియం అని మనకి ఈ ఫోర్ వేరియంట్స్లో ఈ మ్యాగ్నైట్ అనేది అవైలబుల్గా ఉంది అలాగే మనం చూసుకున్నట్టయితే ఈ నిసాన్ వచ్చేసి ఓన్లీ పెట్రోల్లో మాత్రమే అవైలబుల్గా ఉందండి డీజిల్ వేరియంట్లో మ్యాగ్నైట్ అనేది లాంచ్ అవ్వలేదు సో మనం ఇంజన్ స్పెసిఫికేషన్స్ గురించి మాట్లాడుకుంటే వన్ లీటర్ టర్బో న్యాచురల్ ఆస్పైర్డ్ ఇంజిన్ ఇందులో ఉంది అలాగే వన్ పాయింట్ ఓ టర్బో కూడా ఉంది అండ్ అలాగే వన్ పాయింట్ ఓ టర్బో సీవీటీ మోడల్లో కూడా ఈ వెహికల్ అవైలబుల్గా ఉంది అండ్ ఫ్రెండ్స్ ఈ నిసాన్ మ్యాగ్నైట్లో వచ్చేసి మనకి బేస్ వేరియంట్లో ఎక్సీ ఎక్సెల్లో మనకి ఓన్లీ టూ కలర్ ఆప్షన్స్ మాత్రమే అవైలబుల్గా ఉన్నాయి వైట్ కలర్ ఒకటి అండ్ అలాగే సిల్వర్ కలర్ సో మెజారిటీ ఆఫ్ ద కలర్ ఆప్షన్స్ వచ్చేసి మనకి లిమిటెడ్ చేశారు టాప్ స్పెక్స్ మోడల్స్లో ఎక్స్వీ అండ్ అలాగే ఎక్స్వీ ప్రీమియం వేరియంట్స్ సో ఈ రెండు వేరియంట్స్లో చూసుకున్నట్టయితే మీకు ఫీచర్స్లో కూడా డైనమిక్ కంట్రోల్ వీడీసీ వచ్చేసి అండ్ హిల్ అసిస్ట్ అలాగే టాక్షన్ కంట్రోల్ అండ్ హైడ్రాలిక్ బ్రేక్ అసిస్ట్ ఇవి ఓన్లీ టర్బో వేరియంట్స్లో మాత్రమే అవైలబుల్గా ఉన్నాయి అండ్ నిసాన్ కనెక్ట్ యొక్క ఫిఫ్టీ ఫీచర్ అండ్ స్మార్ట్ వాచ్ కనెక్టివిటీ ఏదైతే ఉందో అది మీకు ఆప్షనల్గా ఉంచారు ఎక్స్వీ ప్రీమియం వేరియంట్లో అండ్ అలాగే మనం ఇంజన్ ఆప్షన్స్ చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్ వన్ పాయింట్ ఓ నాచురల్ ఆస్పాయర్డ్ పెట్రోల్ ఇంజిన్ ఏదైతే ఉందో సెవెంటీ పీఎస్ పవర్ జనరేట్ చేస్తుందో మీకు ఆ ఇంజిన్ మాత్రమే అవైలబుల్గా ఉంది బేస్ వేరియంట్లో ఎక్సీ అండ్ ఎక్సెల్లో వన్ పాయింట్ ఓ టర్బో కానీ సివిటీ మోడల్ కానీ మీకు ఈ బేస్ వేరియంట్స్లో అవైలబుల్గా ఉండదు సో అందుకని మీకు ప్రైస్ అనేది చాలా తక్కువగా ఉంటుంది మీకు ఫైవ్ పాయింట్ ఫైవ్ టు ఫైవ్ పాయింట్ ఎయిట్ ల్యాక్స్లో మీకు ఈ వేరియంట్స్ ఆల్మోస్ట్ సిక్స్ ల్యాక్స్లో మీకు ఈ వేరియంట్స్ అనేది కొనుక్కోవడానికి ఆప్షన్గా ఉంది సో ఫ్రెండ్స్ మనం ఫ్యాక్ట్స్ మాట్లాడుకున్నట్టయితే అట్ ప్రజెంట్ హ్యాచ్బ్యాక్ సెగ్మెంట్లో ఇండియాలో ఏ అయినా ఫైవ్ పాయింట్ ఫైవ్ లేదా మీరు సిక్స్ ల్యాక్స్లో కొనాలనుకుంటే మీకు ఎటువంటి ప్రీమియం ఫీచర్స్ ఇచ్చే పరిస్థితి లేదండి సేమ్ మీకు అదే పవర్ స్టీరింగ్ నార్మల్ మీడియా కంట్రోల్స్ ఇవ్వడం జరుగుతుంది అండ్ నార్మల్ ఇన్స్ట్రుమెంటల్ క్లస్టర్ ఇవ్వడం జరుగుతుంది అండ్ అలాగే లాయ్ వీల్స్ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది స్టీల్ వీల్స్ ఇవ్వడం జరుగుతుంది కానీ అదే ప్రైస్లో మీకు ఇక్కడ ఒక కాంపాక్ట్ ఎస్యూవీ ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్ నిసాన్ మ్యాగ్నైట్ నుంచి సో మీకు ఎక్సీ ఆప్షన్ వచ్చేసి ది బెస్ట్ వేరియంట్ బై అని నేను చెప్తాను ఎందుకంటే మీకు ఎక్కువగా ఫీచర్స్ అనేది ఇంట్రెస్టెడ్ లేకుండా మీకు కాంపాక్ట్ ఎస్యూవీ కొనుక్కోవాలి ఒక బెటర్ రోడ్ ప్రెజెన్స్ కార్ కావాలి ఫుల్ ఆఫ్ స్పేస్ కావాలి బూట్ స్పేస్ కూడా మంచిగా కావాలంటే మీరు ఎక్సీ వేరియంట్ అండ్ ఈ మ్యాగ్నైట్ అనేది నేను డెఫినెట్గా రిఫర్ చేస్తాను అలాగే మనం మాట్లాడుకున్నట్టయితే ఫ్రెండ్స్ సేఫ్టీ ఫీచర్స్ కూడా మనకి స్టాండర్డ్గా ఇవ్వడం జరిగింది ఏబిఎస్ అండ్ ఎయిర్ బ్యాగ్ సో ఇవే ఫీచర్స్ మీకు సేమ్గా మీకు హ్యాష్ బ్యాక్లో ఈ ప్రైస్ పాయింట్లో ఫోర్ పాయింట్ ఫైవ్ నుంచి సిక్స్ ల్యాక్స్ బ్రాకెట్లో మీకు దొరుకుతాయి సో మీకు హ్యాష్ బ్యాక్ కన్నా బెటర్ ఆప్షన్ ఆల్వేస్ మీకు కాంపాక్ట్ అసీవ్ అవుతుంది సో నో డౌట్ అండి ఈ కార్ వచ్చేసి ఈ ప్రైస్ పాయింట్లో మాత్రం మీకు ఎక్సీ వేరియంట్ వచ్చేసి ఆల్వేస్ మీకు ఒక గేమ్ చేంజర్గా ఉండబోతుంది అండ్ అలాగే మరొక ఇంపార్టెంట్ క్వశ్చన్ అడిగారు బిల్డ్ క్వాలిటీ ఎలా ఉంది మ్యాగ్నాట్కి సంబంధించి అని సో ఫ్రెండ్స్ నేను చాలా ఓపెన్గా ఆన్సర్ ఇవ్వబోతున్నాను సో మీకు ఎలా అనిపిస్తుందో ఈ పర్టిక్యులర్ క్వశ్చన్కి సంబంధించిన ఆన్సర్ డెఫినెట్గా కమెంట్లో మీరు కమెంట్ చేసి చెప్పండి మెయిన్గా చూసుకుంటే మనకి ప్రైస్ బ్రాకెట్ ఫోర్ పాయింట్ ఫైవ్ నుంచి సిక్స్ ల్యాక్స్ లేదా సిక్స్ పాయింట్ ఫైవ్ మనం చూసుకున్నట్టు ఫ్రెండ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి కాంపాక్ట్ ఎస్యూబీ వచ్చే పరిస్థితి లేదు సెకండ్ పాయింట్ వచ్చేసి మనము కొనాలనుకున్నా కూడా బ్యాక్లో మీకు బేస్ వేరియంట్స్ మాత్రమే అవైలబుల్గా ఉంటాయి సో అక్కడ కూడా మీకు బిల్డ్ క్వాలిటీ అనేది ఏ కార్లో కూడా ఫైవ్ రేటింగ్ అనేది ఇవ్వడం లేదు ఓన్లీ టాటాకి సంబంధించి ఆల్ట్రోస్ నుంచి అండ్ అలాగే టియాగోకి సంబంధించి ది బెస్ట్ బిల్ట్ క్వాలిటీ అనేది అట్ ప్రజెంట్ మనకు లభిస్తుంది సో ఆ విధంగా మనం చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్ ఈ ప్రైస్ పాయింట్లో మనకి అన్ని ఫీచర్స్తో సహా బెటర్ బిల్డ్ క్వాలిటీ రావాలంటే మాత్రం చాలా కష్టం అండ్ ఇంపాసిబుల్ అని చెప్పాలి ప్రాక్టికలీ పాసిబుల్ అవ్వదు అది ఏ మ్యానుఫ్యాక్చరర్కి ప్రొడ్యూస్ చేయాలంటే కస్టమర్స్కి ఆ విధంగా చూసుకున్నట్టయితే మ్యాగ్నైట్ యొక్క నా పర్సనల్ ఒపీనియన్ ఫ్రెండ్స్ నేను వెహికల్ని టచ్ చేసి చూశాను కొంచెం ఫోర్స్ కూడా అప్లై చేసి చూశాను చాలా బెటర్గా ఉందని చెప్పాలి నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఒకవేళ క్రాష్ టెస్ట్ కానీ ఈ వెహికల్కి జరిగితే మాత్రం త్రీ టు త్రీ పాయింట్ ఫైవ్ వచ్చే ఛాన్సెస్ హండ్రెడ్ అండ్ వన్ పర్సెంట్ ఉన్నాయి సో ఫ్రెండ్స్ ఫైనల్ నేను చెప్పొచ్చేది ఏంటంటే మీకు వాల్యూ ఫర్ మనీ వేరియంట్ అయితే మీకు ఎక్సీ ఉంటుంది ఇందులో మీకు పవర్ స్టీరింగ్ లభిస్తుంది నార్మల్గా మీడియా ప్లేయర్ ఇవ్వడం జరుగుతుంది స్టీల్ వీల్స్ మీకు ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది కానీ మీకు ఒక కాంపాక్ట్ ఎస్యూవీ కార్ దొరుకుతుంది ఫ్రెండ్స్ అండర్ ఫైవ్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ అది చాలా ఇంపార్టెంట్ క్యాచ్ పాయింట్ ఇక్కడ అండ్ అలాగే మీరు ఇంకొక వన్ ల్యాక్ రూపీస్ ఒకవేళ స్పెండ్ చేయాలనుకుంటే మాత్రం ఎక్స్వీ వేరియంట్ మీకు లభిస్తుంది సమ్వేర్ అరౌండ్ సిక్స్ పాయింట్ ఫోర్ నైన్ లేదా నియర్ బై సెవెన్ ల్యాక్స్ వస్తుంది ఆన్ రోడ్ అక్కడ చూసుకున్నా కూడా మీకు ఆ కార్ కూడా వాల్యూ ఫర్ మనీ అవుతుంది మీరు ఏ కార్తో కంపేర్ చేసుకున్న హ్యాష్ బ్యాక్లో కూడా సెవెన్ ల్యాక్స్కి మనకి అన్ని ఫీచర్స్ వచ్చే పరిస్థితి లేదు కాబట్టి మీకు ఆ వేరియంట్ కూడా ది బెస్ట్ అవ్వబోతుంది సో అలాగే మీకు ఎక్స్వీ వేరియంట్లో మీకు ఆప్షన్ వచ్చేసి టర్బో వేరియంట్ అవైలబుల్గా ఉంటుంది సో బెటర్ పవర్ కూడా మీకు అక్కడ లభిస్తుంది ఫ్రెండ్స్ ఓవరాల్ ప్యాకేజ్గా చూసుకున్న నిసాన్ నుంచి చాలా మంచి కార్ లాంచ్ చేసిందని చెప్పాలి నా పర్సనల్ ఒపీనియన్ అండి ఇది ఒక చాలా బెటర్ కార్ అవ్వబోతుంది అట్ ప్రజెంట్ ఇండియన్ మార్కెట్లో సో ఫ్రెండ్స్ మీకు ఒకవేళ నా అనాలిసిస్ నచ్చితే నా వీడియో మేకింగ్ నచ్చితే నేను చెప్పే విధానం నచ్చితే తప్పకుండా మీరు లైక్ చేయండి వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి ఇన్ఫర్మేటివ్ అండ్ బెటర్ వీడియోస్ ఆల్వేస్ ప్రొవైడ్ చేస్తాను